వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు శనగ్గింజల పచ్చడి లేదా పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. వేరుశనగ గింజలు 1 కప్పు, 8 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. వాష్ చేసుకొని 1-10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా పాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు పల్లీలని వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలని వేయించుకుందాము. పల్లీలు హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి, లోపలంతా పచ్చిగా ఉంటాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఒకటి వేగుతుంది ఇంకొకటి వేగదు. పచ్చడికి ఈ పల్లీలు వేయించుకోవడంలోనే ఉందండి రుచి, కాబట్టి పల్లీలని కరెక్ట్గా మనము ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిపోయాయి, ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించేసుకుందాము. ఇవి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1½ టీ స్పూను ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. కారము మీ ఇష్టం అండి, మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయని కూడా మనము ఫ్రై చేసేసుకుందాము. ఆనియన్ మాత్రము పచ్చిగానే వేసేసుకుందాము. కావాలంటే ఆనియన్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత మనము పచ్చడిని మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు మనము ఈ విధంగా 1 మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో మనము వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుందాము ఫస్ట్. అలాగే నానబెట్టుకున్న చింతపండు, రుచికి సరిపడా ఉప్పు అండి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక్కసారి మనము మిక్సీ వేసేసుకుందాము. ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనము మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఒక్కసారి మనము మిక్సీ వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా ఉన్నప్పుడు ఇందులో చింతపండు నానబెట్టుకున్న నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము గ్రైండ్ చేసుకుందాము. ఓకే, చూడండి, మరి కంటిన్యూగా మనము గ్రైండ్ చేయకూడదు, మధ్య మధ్యలో నిలుపుకుంటూ ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ
మరీ మెత్తగా లేకుండా చట్నీని వేసుకుంటే రుచిగా ఉంటుంది, మరీ మెత్తగా ఉంటే రుచిగా ఉండదు. ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా అక్కడక్కడ లైట్గా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ మనము ఒకసారి మిక్సీ వేసేసుకుందాము. ఓకే చూడండి, మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా ఉండాలి. ఇది రైస్లోకి ఇలాగైతే బాగుంటుంది. టిఫిన్స్లోకి అయితే ఇంకొంచెం మెత్తగా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులో ఉల్లిపాయల్ని వేసుకుందాము. ఓకే అండి, మనము తీసుకున్న ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాం. మనము ఇందులో వేసుకొని జస్ట్ అలా తిప్పుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు ఇలా పచ్చిగా వేస్తేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఈ పల్లి పచ్చడి కూడా కొత్తిమీర, ధనియాలు, అలాగే టమాటోలు వేస్ట్ చేస్తారు, పుదీనా వేస్ట్ చేస్తారు. ఈరోజు నేను ఈ విధంగా చేస్తున్నాను. అవి కూడా మనము ఇంకొక రోజు ట్రై చేద్దాము. ఇప్పుడు ఇది ఒక్కసారి మిక్సీ వేసేసుకుందాము. చూడండి, ఈ ఆనియన్స్ అక్కడక్కడ ఇలా కనిపిస్తూనే ఉండాలి, ఊరికే లైట్గా అలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనము ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని కొద్దిగా లూజ్గా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒక కప్పు తీసుకొని ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసుకుందాము. ఇంకా దీనికేం పోపు అవసరం లేదండి, ఇది డైరెక్ట్గా మనము ఇలాగే తినేయచ్చు. కొద్దిగా వాటర్ని మిక్సీ గిన్నెలో వేసి కలుపుకుంటే సరిపోతుంది, లేదు ఇలాగే గట్టిగా కూడా కావాలంటే కూడా ఉంచుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే చపాతీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మనం కొద్దిగా వాటర్ని మిక్సీ వేసుకుందాము. నేను కొద్దిగా వాటర్ని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి మనము కలిపేసుకుందాము. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే శనగకాయ గింజల పచ్చడి లేదా పల్లి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.